బీజేపీ విజయోత్సవం కార్యక్రమంలో భాగంగా గొల్లపూడి బీజేపీ పార్టీ కార్యాలయంలో కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ నూతలపాటి బాలకోటేశ్వరరావు మాట్లాడుతూ బీహార్లో బీజేపీ గెలుపుకు ప్రధాన కారణం దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలే అని కులాలకు అతీతంగా ప్రజలందరికీ సమన్యాయం చూపుతున్న పాలకుడు ప్రధాని నరేంద్ర మోదీ అని కొనియాడారు. అందుకే ప్రజలు మమ్మల్ని గెలిపించారని స్పష్టం చేశారు. రేపు 2024 ఎన్నికల్లో మీ బీజేపీ యొక్క ఉనికి ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అనేది జనసేన ఈ రెండు పార్టీలు కలిపి అధికారంలోకి రాబోతున్నాం. ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. 2 సీట్లున్న భారతీయ జనతా పార్టీ లాల్ కృష్ణ అద్వానీ గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అట్లాగే నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వంలో ఈ రోజున 303 సీట్లు వస్తాయని ఎవరో కూడా అనుకోలేదు. తర్వాత ఈ 303 సీట్లు పార్టీ ఉత్తరాది పార్టీ అని, దక్షిణాది పార్టీ అని, మతతత్వ పార్టీ అని చెప్పి గతంలో అన్ని పార్టీలు కూడా విమర్శించారు. ఈ రోజున కనుక మీరు దేశంలో జరిగిన ఉప ఎన్నికలు కనుక తీసుకున్నట్టయితే 58 స్థానాల్లో దగ్గర 55 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మణిపూర్లో 5కి 5 గెలుస్తున్నాం, మరి అట్లాగే గుజరాత్లో 8కి 8 గెలుస్తున్నాం, అట్లాగే మధ్యప్రదేశ్లో 25కి దగ్గర 18 సీట్లు మేము గెలుస్తున్నాం, అట్లాగే తెలంగాణలో ఒక సీటు మేము గెలిచాం, అట్లాగే కర్ణాటకలో 2ట్లో మేము గెలిచాం. ఏ రకంగా చూసుకున్నా కూడా భారతీయ జనతా పార్టీకి సౌత్, నార్త్, ఈస్ట్ అన్నిట్లో కూడా భారతదేశంలో అన్ని ప్రాంతాల నుంచి కూడా మాకు సమానంగా మాకు ఓటేయడానికి జనం సిద్ధంగా ఉన్నారనేది మా నాయకత్వం యొక్క పటిమ. ఈ రోజు ఏంటనేది దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకి, మా అపోజిషన్ పార్టీలకి అర్థమవుతుంది. నా పేరు నూతులపాటి బాలకోటేశ్వరరావు, మైలవరం భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్గా చేస్తున్నాను. ఈ రోజున ఎంతో శుభప్రదమైన రోజు. భారతీయ జనతా పార్టీ తెలంగాణలో రఘునందన్ రావు గారు గెలవటం అనేది తెలుగు రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ఏర్పడటానికి ఇది ఒక మంచి స్టెప్ అని నేను భావిస్తున్నాను. సార్, ఈ విజయం ద్వారా మీరు ప్రజలకి ఎటువంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ప్రజలు ఈ రోజున కులాలకి, మతాలకి, ప్రాంతాలకి వ్యతిరేకంగా, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా అభివృద్ధి, మంచి విద్య, వైద్యం, అభివృద్ధి, ప్రపంచంలో భారతదేశం యొక్క విలువని, భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని ఏ పార్టీ పెంచిద్ది అనే విషయంలో ఇవాళ స్పష్టతగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజున మోడీ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు కానీ, ప్రపంచ దేశాల్లో భారత్ యొక్క పాత్రను కానీ నిశ్చితంగా గమనిస్తూ ఈ దేశానికి మంచి నాయకత్వం భారతీయ జనతా పార్టీ ద్వారా అందుతుంది అనే విషయం మన రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలన్న తలంపుతో ఇవాళ ప్రజలు తీర్పు ఇచ్చినట్టుగా